Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విజయ సాయి రెడ్డి బస్తీ మే సవాల్. విశాఖ రాజకీయాల్లో ప్రకంపనలు. విశాఖ రాజకీయాలను అవపాసన పట్టేసిన రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి టీడీపీ సహా అన్ని పార్టీలలో ఉన్న భూ కబ్జాదారుల కథలన్నీ కూడా కంచికి చేర్చాలనుకుంటున్నారు. దాంతో ఆయన తాజాగా చేసిన కామెంట్స్ ఆసక్తినే కాదు, సరికొత్త రాజకీయ ప్రకంపనలనే సృష్టించనున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడం తప్పు, వాటిని ఎవరు ఆక్రమించినా స్వచ్ఛందంగా వైదొలగండి అంటూ వార్నింగ్ టైపులో విజయసాయి రెడ్డి ఇచ్చిన ఝలక్ ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో అతి పెద్ద చర్చగా ఉంది. ఆయన ఎవరిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారన్నది అందరికీ తెలిసిందే. నిజానికి గత కొన్ని నెలలుగా విశాఖలో భూ కబ్జాల వెలికితేత ఒక నాన్ స్టాప్ ప్రోగ్రాంలా సాగుతోంది. ఇందులో బయటపడుతున్న పేర్లన్నీ కూడా టీడీపీ నాయకులు, వారి అస్మదీయులవే కావడం విశేషం. అందుకే విజయసాయి రెడ్డి మళ్లీ గట్టి హెచ్చరికలనే పంపించారు. భూములు దురాక్రమణ చేస్తే శిక్ష మామూలుగా ఉండదు, స్టేషన్ బెయిల్ కూడా కొన్నింటికి రాదు, అసలు వీటి మీద క్రిమినల్ కేసులుగా పెట్టి అరెస్టులు చేయిస్తామంటూ ఆయన ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు విశాఖ రాజకీయాలనే కీలకమైన మలుపు తిప్పే అవకాశం ఉంది. విశాఖ సిటీ పరిధిలో 100,000 ఎకరాలు భూ కబ్జా అయిన సంగతి బహిరంగ రహస్యం. అందులో రెండవ మాటే లేదు. అయితే ఇది ఇంతకాలం ఆరోపణలుగానో లేక విమర్శలుగానో అంతా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మాత్రం అసలైన సినిమాను చూపించడానికి వైసీపీ రెడీ అయింది. విశాఖ భూముల కబ్జాదారుల పేర్లన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. దానికి తోడు వైసీపీ వచ్చాక వేసిన సిట్ నివేదిక కూడా ఉంది. దీంతో బస్తీమే సవాలంటూ సరికృత రాజకీయ యుద్ధానికే వైసీపీ రెడీ అవుతోంది. భూములను కబ్జా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలమని విజయసాయి రెడ్డి ఖచ్చితంగా చెప్పేశాక టీడీపీ కానీ కబ్జాలు చేసిన ఇతర పార్టీల వారు కానీ ఏ రకమైన ప్రతి వ్యూహాన్ని అమలు చేస్తారన్నది చూడాలి. ఇదిలా ఉంటే టీడీపీతో పాటు వైసీపీ నేతలు కూడా ఇప్పుడు కంగారు పడుతున్నారు. వారు కూడా రాజకీయ నాయకులే. గతంలో కొంతమంది నేతల పేర్లు భూ ఆక్రమణలలో వినిపించినవే. ఇక విజయసాయి రెడ్డి ఏ పార్టీ వారు ఉన్నా కూడా శిక్షలు తప్పువని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేయడంతో వైసీపీలోనూ కలవరం రేగుతోంది. ఇప్పటికే విజయసాయి రెడ్డి దూకుడు పట్ల సొంత పార్టీలో కొంత వ్యతిరేకత ఉంది. ఆయన జగన్కి కుడిభుజం లాంటి నేత కాబట్టి బయటకు ఏమీ అనలేకపోతున్నారు. కానీ ఇప్పుడు కనుక వైసీపీని కూడా ఆయన టచ్ చేస్తే అటు ఇటు మొత్తం రాజకీయం కలగలిసిపోయి విశాఖలో భూకంపం పుడుతుందా అన్న చర్చ అయితే సాగుతోంది.